బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మెట్రో ప్రాజెక్టు రెండో దశకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరించనున్నారు. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్కు మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. మెట్రో సెకండ్ ఫేజ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఏదైతే డిసెంబర్ 9వ తేదీన హైదరాబాద్ లో మెట్రో రైలు రెండో ఫేజ్ పనులు భూమి పూజ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మొత్తం కూడా ఇటు మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మేర మెట్రో ఉంటుందని కూడా ఇప్పటికే మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మొత్తం కూడా ఈ మెట్రో నిర్మాణానికి 62,250 కోట్ల రూపాయల బడ్జెట్ ని కూడా కేటాయించినట్లు ఇప్పటికే మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సో ఈ పనులు ఏదైతే డిసెంబర్ 9న ఏదైతే మంత్రి ఏదైతే ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభమైతే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే మంత్రి కేటీఆర్ కూడా మన ఏదైతే గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఏదైతే ప్రారంభోత్సవం రోజు కూడా వెల్లడించారు ఆ రోజే. సో కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా ఎట్టి పరిస్థితుల్లో తాము ఫేజ్ 2 లో భాగంగా ఏదైతే మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఈ నిర్మాణాన్ని చేపట్టి తీరుతామని కూడా మంత్రి కేటీఆర్ వెల్లడించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అధికారికంగా మాత్రము ఇప్పుడు మన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సో 9వ తేదీన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ శంకుస్థాపన ఉంటుంది. సో ఇప్పటికే హైదరాబాద్ పరిధిలో మొత్తం కూడా 69 కిలోమీటర్ల మేర మొత్తం కూడా 3 క్యాలెండర్ లో మెట్రో ఉంది. సో ఏదైతే ఫేజ్ 1 కింద భాగంగా ఎల్బీ నగర్ నుంచి ఏదైతే ఎల్బీ నగర్ నుంచి మొదలుపెట్టిన మియాపూర్ కానివ్వండి, ఇటు అదేవిధంగా రాయదుర్గం కానివ్వండి, ఇది నాగోల్ మార్గంలో 3 క్యారిడార్ల పరిధిలో కూడా రెగ్యులర్ గా వచ్చేసి ఆ రోజుకు వచ్చేసి 4 నుంచి 4.5 లక్షల మంది ప్రయాణికులు మెట్రో ద్వారా వారి వారి గమ్యస్థానాలకు చేరుతున్నారు. సో ఇప్పటికే హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో ఎంతో కీలకంగా ఉన్నటువంటి మెట్రోకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో రెండో ఫేజ్ లో భాగంగా మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ వరకు మార్గంలో మొత్తం కూడా 31 కిలోమీటర్ల మేర మెట్రోని ఏదైతే మెట్రోని ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో అందులో భాగంగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ మాత్రం ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో దీనికి సంబంధించి ప్రత్యేకంగా మొత్తం కూడా 6,250 కోట్లను కేటాయించినట్టు కూడా మంత్రి కేటీఆర్ వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో డిసెంబర్ 9వ తేదీన ఈ పనులు కూడా ప్రారంభించే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవానికి రేపటికి హైదరాబాద్ మెట్రో వచ్చి హైదరాబాద్ మెట్రో వచ్చి 5 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో సో ఇది ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ వెల్లడించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ శంకుస్థాపన కార్యక్రమానికి కూడా ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలో ఎంతో కీలకంగా ఉన్నటువంటి మెట్రో ఫేజ్ 1కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సో ఫేజ్ 2 లో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రోని కొనసాగించడానికి ఇటు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా డిసెంబర్ 9వ తేదీన దీనికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జరగనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మోహన్.